హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఒక స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అటుకుల మిక్చర్, దీనికి కావాల్సిన పదార్థాలు పసుపు, ఉప్పు, కారం, దంచి పెట్టుకున్న గార్లిక్, కరివేపాకు 2 రెమ్మలు, అటుకులు 1-2 కప్స్, 1/2 కప్పు శనగపప్పు, 1/2 కప్పు పల్లీలు. ఇప్పుడు ముందుగా ఒక కడాయి పెట్టుకొని దానిలో 1 2 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ కొంచెం ఫ్రై అయినాక అందులో అటుకుల్ని యాడ్ చేసుకోవాలి. అటుకుల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. చూసారు కదండి, అటుకులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మళ్ళీ ఇదే కడాయిని పెట్టుకొని అందులో 1 2 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి మనం ముందుగా పెట్టుకున్న 1/2 కప్పు పల్లీలను వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయినాక 1/2 కప్పు శనగపప్పుని యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి రెండు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొంచెం సైడ్కి తీసుకొని అందులో 5 గార్లిక్ని దంచి పెట్టుకొని వేసుకోవాలండి. అవి కొంచెం అలా ఫ్రై అయినాక అందులోకి కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలుపుకుంటూ ఈవెన్గా అన్ని పప్పులు ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయిపోయినాక ఇందులోకి 1/2 స్పూన్ వరకు ఉప్పు, చిట్టిగడ్డ పసుపు, 1 స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోవాలండి. పసుపుది క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అటుకుల మిక్చర్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఉప్పు కారం పట్టేలాగా కలుపుకోవాలి. మండని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి, అప్పుడే అన్నీ బాగా ఫ్రై అవుతాయి. అంతా బాగా కలిసిపోయిందండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే అటుకుల మిక్చర్ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.